తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో వారసులను బరిలో దింపేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్లో తన తనయుడికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా తాము చేసిన సేవా కార్యక్రమాలతో జనంలో పట్టు పెంచుకుంటున్న మైనంపల్లి రోహిత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంపై మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురిపెట్టారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన మెదక్ నియోజకవర్గం నుంచి ఈసారి తన కుమారుడు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావుకు బలమైన కేడర్ ఉంది. గతంలో మైనంపల్లి చేసిన అభివృద్ధి, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలతో మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లికి మరింత పట్టు పెరిగింది. దీంతో మైనంపల్లి హనుమంతరావు మళ్లీ రావాలని మెదక్ నియోజకవర్గంలో అభిమానులు గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ప్రస్తుతం మల్కజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు తాను మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తూనే తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను మెదక్ నుంచి బరిలో దింపాలని చూస్తున్నారు. సేవలో పునీతం కావాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు యువనేత మైనంపల్లి రోహిత్. తన తండ్రి మల్కజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకున్న మైనంపల్లి రోహిత్ గత కొన్నేళ్ల క్రితమే సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యావంతుడు, యువ డైనమిక్ లీడర్ గా పేరు పొంది తండ్రికి తగ్గ తనయుడిగా ఎప్పుడూ క్యాడర్ మెయింటైన్ చేస్తూ ప్రజల అండతో మరింత ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. హనుమంతరావు మార్గదర్శకత్వంలో రోహిత్ కూడా ప్రజాసేవకు అంకితమయ్యారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా పేదల సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు, వారి సమస్యల పరిష్కారానికి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ యువ కెరటం వైపు మెదక్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడించి మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి కోరలు చాచిన కష్టకాలంలోనూ మైనంపల్లి రోహిత్ ప్రజలకు అండగా నిలిచారు. ఎంతో సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షాలు విభత్సం సృష్టించి నగరాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా తన వంతుగా సహాయ సహకారాలు అందజేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడుతున్న యువ కెరటం మైనంపల్లి రోహిత్ మెదక్ బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. రోహిత్ కు అధిష్టానం ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నట్లు సమాచారం.